కూర్చుంది. మీ అందరికి ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి వచ్చాను, భరోసా ఇవ్వడానికి వచ్చాను. నేను 35 ఏళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను. దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి కాని వాళ్ళ పార్టీ నాయకులు కాని ప్రతి ఒక్కడు కూడా అబద్ధాలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తులు సైకోలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి ఒక సైకో తయారయ్యాడు. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మన నియోజకవర్గంలో ఎప్పుడన్నా రౌడీజం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రౌడీజాన్ని తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నాను. అంటే నేనంటేనే లెక్క లేనప్పుడు ఇంకా మీరంటే ఒక లెక్క తమ్ముళ్ళు. ఇదే కానీ కంటిన్యూ అయితే ఏమవుతుందని అడుగుతున్నాను. ఈరోజు ఒక విషయం చూడండి, 5 సంవత్సరాలుగా బాధుడు అవునా కాదా? అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నుల భారం పెరిగిందా లేదా? ఇంకేం తగ్గించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, నీకు ఇచ్చేది 10 రూపాయలు, వీళ్ళు దోచుకునేది 100 రూపాయలు. మీరు లెక్కయండి, నేను 1 హామీ ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ 6 అన్నా అవి ఇస్తూనే ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం చూపిస్తానని నీ అందరికి హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించడం, అది అభివృద్ధి చేయడం, ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు, సంపదని విధ్వంసం చేయడం కాదు, అబద్ధాలు చెప్పడం కాదు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కడాని ఎంపీపీలు కూడా ఇదే పని అయిపోయింది. ఇక్కడ ఉండే ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు కూడా అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ నేను ఇస్తున్నా మీ అందరికి గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా, ఇటీవల కాలంలో 5 సంవత్సరాల మునుపు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, వివేకానందరెడ్డి హత్య జరిగిందా? జరిగిందా లేదా? ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూడండి, మొట్టమొదటిసారిగా హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీన ఉదయం చనిపోతానే గుండె పోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అవునా కాదా? ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పి సాక్షి టీవీలో వేసుకున్నారు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి. అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు, అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు. అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు, రక్తపు వాంతులని మాట్లాడారు. అంటే ఆటోమేటిక్ గా వాంతులు వచ్చేస్తాయి, రక్తం వచ్చేస్తుంది, మనిషి చనిపోతారని చెప్పారు. ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఏం చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని. అప్పటికి కూడా మీరు చూడండి
ఎంత దుర్మార్గులు, ఎంత నేరస్తులు, అది చనిపోతానే గొడ్డలే పోటని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నేరవేసేశారు. మీకు చెప్పేశారు, మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని అపోహపడ్డారు. సింపతి అతనికి వచ్చింది. కానీ తమ్ముళ్ళు అక్కడ ఏం చెప్పాడు, మా తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు, మా బాబాయ్ని చంపేశారు, తండ్రి లేడు బాబాయ్ లేడు, నాకు ఓటేమంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు వేసేశారు. అవునా కాదా? ఒక్క ఛాన్స్ ఓటేశారా? మనమేనా వేశారు, రాష్ట్రంలో వేశారు. అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూస్తే నా మీద సత్య ప్రచారం చేయడమే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పనీయకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడాడు, సిబిఐ ఎంక్వైరీ వద్దు కావాలి, ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు. కోరడమే కాదు కోర్టుకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ కేసులు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలైన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దని విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఊసర వెళ్లి రాజకీయాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రంగులు మారుతుందో అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తి తగరాదులు ఉన్నాయి, సెటిల్మెంట్ ఉంది, వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు. అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు, ఆ రెండో వివాహం వల్లే అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలు చంపేశాడని వివాదం ఉందని వీడు చెప్పారు. చివరికి ఆయన కూతురే సునీత అనే ఆయన్ని చంపింది లేకుంటే సహకరించింది అని ఆవిడ మీద నింది పెట్టే పరిస్థితికి వచ్చారు. అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు. ఉమాశంకరుడి భార్యతోనూ వివేకకు సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు వెళ్ళారు. అంటే ఎన్ని తప్పులు చెప్పాలో చనిపోయిన వ్యక్తి పైన కూడా అభాండాలు వేసి, కన్న కూతురి పైన అభాండాలు వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు. ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అరెస్ట్ చేయకపోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడానాథని కాపాడడానికి సర్వస్వాన్ని ఒడ్డాడు, అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం చేశాడు, అన్ని విధాలు ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఆఫీసర్ పైన రామ్ సింగ్ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏని మేనేజ్ చేసి తద్వారా సునీతారెడ్డి పైన అంటే కూతురు పైన రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, తనే హత్య చేసి హత్య చేసిన మనుషులు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళ పైన నేరం వేసి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నావంటే ఇతర మనిషేనా తమ్ముళ్ళు? వాళ్ళ బాబాయ్ మా తమ్ముడు అంటున్నారు సైకో, సైకో కంటే మించినోడు. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే, మీరు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, లోపలేస్తారు. మన నియోజకవర్గంలో నా జీవితంలో ఎప్పుడో చూడలేదు 500 మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టారంటే తమ్ముళ్ళు ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ పోలీసులకి పాపం వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచిస్తున్నారు, తప్పని తెలుసు. వాళ్ళ మీద కత్తి పెట్టాడు, మెడ మీద కత్తి పెట్టాడు. నువ్వు గానే వాళ్ళపైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు పెడతావంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులకు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. అంటే ఒక వివేకానందరెడ్డి కేసులో
ఎన్ని మలుపులు జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తికి భద్రత ఉందా అని నేను మిమ్మల్ని అడగబోతున్నా. ఇంకొక పక్క మీరు ఆలోచించండి, మీ తాత ముత్తాత మీకు ఆస్తులు ఇచ్చారు, ఆ పాస్ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు? ఎవరి ఫోటో అని అడుగుతున్నా. అంటే మీ తాతలో మీ వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకున్నాడంటే ఉద్దేశం ఏంటి? ఆయన ఇచ్చినట్టు ఆ భూమి మీకు అంతే కదా. ఆయన ఆ భూమి ఇచ్చాడా? ఆయన మీ తాత మీ ముత్తాత మీ నాన్నలా ఉంటే ఏంటని అడుగుతున్నా. దీన్ని ఏమన్నా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మీ పొలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆ పొలాలు మనకు తెలుసు అర్థులు, మనకేం గొడవలు లేవు కదా. ఇప్పుడు ఆ పొలాల్లో సర్వే చేసి మిమ్మల్ని అడగకుండా నెంబర్ రోడ్లు పెట్టేసి దానికి కూడా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోయింది దేశం అని అడుగుతున్నా. అంతటితో ఆగల, కొత్త చట్టం తీసుకొచ్చాడు, రేపటి నుంచి మీ ఆస్తులన్నీ ఆయన అనుకున్న వాళ్ళ నామినేషన్ చేసి వాళ్ళు రికార్డు మెయింటైన్ చేస్తారు. ఇంకా మీ ఆస్తి మీది కాదు తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డిది. ఆయన దయా దాక్ష్యాల పైన మీరు ఆధారపడతారు.